ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో పిల్లలను ఆదుకోవడం అభినందనీయమని సిడిపిఓ ఉమారాణి అన్నారు. నగరంలోని జ్యోతినగర్ అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు కుర్చీలు, ప్లేట్స్, డెటాల్ హ్యాండ్ వాష్లను సిడిపిఓ ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. ఆదరణ సేవా సమితి వ్యవస్థాపకురాలు కర్రె పావని ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేశారు. పిల్లలకు ఉపయోగకరమైన వస్తువులను అందిస్తూ ఆదరణ సేవా సమితి సేవా కార్యక్రమాలలో ముందుంటుందని కొనియాడారు. విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు తమ వంతు సాయంగా వీటిని అందజేశామని సంస్థ అధ్యక్షురాలు కర్రె పావని అన్నారు. ఆరోగ్యంగాని దృష్టిలో ఉంచుకొని డెటాల్ హ్యాండ్ వాష్ అందించామని చెప్పారు. సిడిపి ఉషారాణి సహకారంతో పిల్లలకు పాటలు వినిపించడానికి బ్లూటూత్ పంపిణీ చేశామన్నారు. ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా నిలిచేందుకు కుర్చీలు అందించామని చెప్పారు. వృద్ధులు, వికలాంగులు పేదరికంతో బాధపడుతున్న ఎంతోమందికి సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో 59వ డివిజన్ జ్యోతినగర్లోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అవసరమైనటువంటి కుర్చీలను మరియు అన్నం తినడానికి ప్లేట్స్ను మరియు అదేవిధంగా బోర్లు కట్ చేసుకోవడానికి నెయిల్ కట్టర్లు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాషర్లను అందించడం జరిగింది. అదేవిధంగా ఉషారాణి గారి సహకారంతో బ్లూటూత్ కూడా పిల్లలను పాటలు పద్యాలు వినడానికి అనుకూలంగా వారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ గారు, ఉమారాణి గారు మరియు సూపర్వైజర్ స్వప్న గారు హాజరు కావడం మాకు చాలా సంతోషం. ఈ ఆదరణ సేవా సమితి ద్వారా ఇదివరకే అనేక అంగన్వాడీ కేంద్రాలలో వాటర్ ఫిల్టర్లను కానివ్వండి, పిల్లలకు పలకలను కానివ్వండి, ఆట వస్తువులను కానివ్వండి అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ జ్యోతినగర్లోని అంగన్వాడీ కేంద్రంలో అందించినందుకు ఈ కార్యక్రమానికి సహకరించిన భవానీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.